మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మీకును మీ కుటుంబానికి కలుగునుగాక. దేవుని కృపాహస్తం మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రతి ప్రయత్నంలోనూ విజయాన్ని సఫలతను అనుగ్రహించునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బలపరుచుకుందాం. అపోస్తలుల కార్యములు 7:59-60 చదువుకుందాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు, ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్లుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు కొరకు తాను మరణిస్తున్న సమయంలో స్తెఫను భక్తుడు చేసిన ఈ ప్రార్థన ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు కొరకు విశ్వాసంతో బ్రతుకుతున్న మనకు అనేక ఆత్మీయ పాఠాలను నేర్పిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, కనికరము కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మలను కొనియాడుతున్నాము నాయన. భూమి ఆకాశాలు పట్టజాలని గొప్ప దేవుడవు. భూమి మీద మంటివారమైన మమ్ములను అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ మా ఎడల ఎంతో గొప్ప ప్రేమను చూపిస్తున్న దేవుడవు. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ మా ప్రతి లోపాన్ని, అవిధేయతను, అపరాధాన్ని క్షమించి మా పట్ల దీర్ఘశాంతమును చూపిస్తూ బ్రతికిస్తున్నందుకై నీకు వందనాలు. నీ ప్రేమకు, మా ఎడల మీరు చూపిస్తున్న కనికరముకు తిరిగి ప్రతిఫలంగా మేము ఏమీ ఇవ్వలేని బలహీనులం ప్రభువా. మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. నీ రెక్కల నీడలో మమ్ములను, మా కుటుంబాలను, మీరు మాకు అప్పగించిన సమస్తాన్ని భద్రపరిచి పోషించి కాపాడుతూ ఉన్నందుకై నిన్ను స్తుతిస్తున్నాం. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులను, నీ పిల్లలను మీరు ఆశీర్వదించండి. వ్యాధి బాధలు, కష్టనష్టాలు, అనేక రకాల శ్రమలు వారి జీవితంలో నిలిచి ఉండగా, జయాపజయాల మధ్యలో, నిరాశ నిట్టూర్పుల మధ్యలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా నీ బలమైన దక్షిణ హస్తాన్ని చాచి బలమైన గొప్ప కార్యాలు నీ ప్రజల జీవితంలో మీరు జరిగించండి. ఎన్ని శ్రమలు ఉన్నా, ఎలాంటి పరిస్థితి అయినా విశ్వాసము కలిగి ప్రార్థనా జీవితంలో కొనసాగుతూ మీరు అనుగ్రహించే విడుదల కొరకు, చేసే ఆశ్చర్య కార్యాల కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్న నీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని వారికి మరింత కృపను చూపండి. వారు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే శ్రేష్టమైన దీవెనలతో వారిని నింపండి. సజీవ సాక్షులుగా నీ సన్నిధిలో నిలబెట్టండి. మీ వాక్యాన్ని విని, గ్రహించి, ఆ ప్రకారమే జీవించి సకలాశీర్వాదాలను పొందగలిగిన కృప మాకు అనుగ్రహించమని, ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాలలో సౌఖ్యముగా జీవించే భాగ్యము, ధన్యత మాకు దయచేయమని, మా ప్రభును, రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మనం అపోస్తుల కార్యములు 7:59
అరవయవ వాక్యాన్ని గమనించినప్పుడు మరణిస్తున్న సమయంలో కూడా స్తెఫను భక్తుడు మోకాళ్ళుని ప్రార్థన చేసిన సంఘటన కనిపిస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు తాను మరణిస్తున్న సమయంలో తన ప్రార్థనా జీవితాన్ని అతడు కొనసాగించడం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. దేవుని వద్దకు వచ్చిన మనం కష్టాలు సమస్యలు తొలగిపోవాలని, మన హృదయంలో ఉన్న అనేక రకాల కోరికలను దేవుడు తీర్చాలని, మన జీవితం సుఖంగాను సౌఖ్యంగాను కొనసాగాలని ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. అలా ప్రార్థిస్తున్న సమయంలో ఒకవేళ సమస్యలు ఎక్కువై మనశ్శాంతి కరువై దేవుని వద్ద నుండి ఎలాంటి సహాయం రానప్పుడు జీవితం భారంగాను కష్టంగాను అనిపించినప్పుడు ఇక ప్రార్థన చేయడం మానుకునేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. స్తెఫను భక్తుడు తన మరణ సమయంలో కూడా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. శ్రమలు ఎక్కువైనా సమస్యలు తొలగిపోకపోయినా శ్రమల్లో నుండి ఇబ్బందుల్లో నుండి దేవుడు విడిపించడం ఆలస్యమైనా ప్రార్థనా జీవితం పట్ల ఆసక్తిని విశ్వాసాన్ని కోల్పోతున్న ఎంతోమంది భక్తులున్న ఈ భూమి మీద తన మరణం తన కన్నుల ముందే కనబడుతూ ఉన్న, తనకు చావు తప్పదు అని తనకు స్పష్టంగా అర్థమైన స్తెఫను భక్తుడు ఎలా ప్రార్థన చేయగలిగాడు? అంత మాత్రమే కాదు, తాను అన్యాయంగా చంపబడుతున్నాడు, తన చుట్టూ ఉన్నవారి భక్తిహీనతను వేషధారణను ధర్మశాస్త్రం మాకు తెలుసు అని అనుకుంటూనే దేవుని లేఖనాలను దైవికమైన నీతిని త్రోసివేసి తమ స్వనీతి మీద ఆధారపడే భక్తి వేషం వేసుకున్న వేషధారులను స్తెఫను గద్దించాడు, వారిని హెచ్చరించాడు. వాక్యమయ్యున్న దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారిని వారి భక్తిహీన క్రియలను అతడు సహించలేకపోయాడు. వారిని హెచ్చరించినందువలన వారిని గద్దించినందువలన తాను ఎలాంటి తప్పు చేయకపోయినా రాళ్లతో కొట్టి అతనిని చంపాలని ఆ ప్రజలు అక్కడ ఉన్న వ్యక్తులు తీర్మానించినప్పుడు స్తెఫను తనకు అన్యాయం జరిగిందని, తనకు అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఉండిపోయాడని, తన చావుకు తనను వదిలేశాడని దేవునిపైన ఏమాత్రం కోపగించలేదు, తన చుట్టూ ఉన్నవారి మీద ఏమాత్రం కోపగించలేదు. కొద్దిపాటి కష్టాలకే ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టే అనేక మంది స్తెఫనులాగా దేవుని కొరకు ఒకవేళ మరణించాల్సి వస్తే భక్తిలో నిలబడగలగడం ఎంతవరకు సాధ్యం? స్తెఫను అలాంటి కష్టకాలంలో మరణ సమయంలో ఎలా ప్రార్థించగలిగాడు? ఎందువలన తన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేకపోయాడు? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, స్తెఫను జీవితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, భక్తుడైన స్తెఫను వాక్యమయ్యున్న దేవునిని హత్తుకొని ఆయనను వెంబడించి ఆయనను గూర్చిన సువార్తను తన ప్రాణం కంటే మిక్కిలిగా ఎంచి ప్రకటిస్తూ వచ్చాడు. అనేకులను గద్దిస్తూ హెచ్చరిస్తూ ప్రభు తట్టు వారి హృదయాలను త్రిప్పసాగాడు. స్తెఫను దేవునిని యథార్థమైన హృదయంతో ప్రేమించే భక్తుడు, ఆయన వాక్యాన్ని హృదయపూర్వకంగా హత్తుకున్న భక్తుడు. అందువల్లే అతడు తన మరణ సమయంలో కూడా తన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేకపోయాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రాణం సుఖంగా ఉండడానికి,
మన జీవితం ఆనందంగా సాగడానికి మాత్రమే ప్రార్థనను ఉపయోగించాలని మనం అనుకుంటే, తప్పకుండా ఏదో ఒకరోజు మనం దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. లేదా దేవుని యందు భక్తి కలిగినట్టుగా మనం కనబడినా, అంతరంగంలో దేవుని పట్ల ఎంతమాత్రం విశ్వాసం లేని వ్యక్తులంగానే ఉండిపోతాం. జాగ్రత్త సుమ, మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమిస్తున్నామా? నిజమైన భక్తులు, ప్రార్థనాపరులు ఎవరైనా సరే స్టెఫను భక్తుని వలె తమ మరణ సమయమైన ప్రార్థించడానికి ఎంతమాత్రం వెనుకాడరు, భయపడరు, సందేహపడరు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ కష్ట సమయంలో నిజమైన భక్తులు దేవుణ్ణి మరింతగా హత్తుకుంటారు. ఏమాత్రం చెదిరిపోక స్థిరమైన హృదయంతో ఆయనను హత్తుకుంటారు. ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేసేటప్పుడు అలాంటి ఆత్మ సంబంధమైన బలము, స్థిరమైన హృదయం, దేవునితో చక్కని సహవాసం మనలో రూపుదిద్దుకుంటాయి. అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉందుముగాక. స్టెఫను చేసిన ప్రార్థన ద్వారా, స్టెఫను యొక్క ప్రార్థనా జీవితం ద్వారా మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం, అతడు తన మరణకాలమందు కూడా ప్రార్థన చేయగలిగిన ప్రార్థనా వీరుడు. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 59-60 రెండు వచనాలు గమనించినప్పుడు, తాను మరణిస్తున్న సమయంలో తన మరణానికి కారణమైన వారిని క్షమించమని వారి క్షమాపణ కొరకు ప్రార్థించి, తాను కూడా హృదయపూర్వకంగా వారిని క్షమించి వారి విషయంలో దేవుని యొద్ద క్షమాపణ కోరుకున్నాడు. తన మరణానికి కారణమైన వేషధారులైన భక్తులను హృదయపూర్వకంగా క్షమించి దేవుడు కూడా వారిని క్షమించాలని స్టెఫను ప్రార్థించాడు. ఎంత చక్కని మాదిరి! మరణ సమయంలో స్టెఫను ఎలా మరణించాడు అంటే, అతని హృదయంలో, అతని మనసులో ఎలాంటి కోపం, ద్వేషం, కక్ష, ఏ విధమైన ఆందోళన లేకుండా తన ఆత్మను, తన ప్రాణాత్మ దేహాలను ప్రశాంతత కలిగి ప్రభువుకి అప్పగించుకున్నాడు. కల్వరి శిలువపై మన ప్రభు అయిన యేసయ్య కూడా ఇలాగే ప్రార్థించాడు. నిజం చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన మరణ సమయంలో తనను శిలువ వేస్తున్న వారిని పరలోక తండ్రి క్షమించాలని ఎలా ప్రార్థించారో, స్టెఫను భక్తుడు కూడా అలాంటి ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారా యథార్థమైన హృదయంతో, నిజమైన భయభక్తులతో, ప్రభుతో సహవాసం చేసే ప్రతివారు ఆయన గుణగణాలను, ఆయన స్వభావాన్ని వారు కూడా అలవర్చుకుని ఆయనలా జీవిస్తారు. స్టెఫను కూడా ప్రార్థన ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుతో చేసిన సహవాసాన్ని బట్టి, ప్రభు అయిన యేసు వలె తన విరోధులను హృదయపూర్వకంగా క్షమించాడు, దేవుని ప్రేమను వారి పట్ల చూపించాడు. మన ప్రార్థనా జీవితంలో ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక తండ్రితో నిత్యము ప్రార్థనలో గడపడం ద్వారా ఆయన చిత్తాన్ని జరిగించి ఈ లోకంలో మనందరి పాప విమోచన కొరకు కల్వరి శిలువలో బలియాగంగా మారారు. ఆయన మనందరి పాపాల కొరకు మరణించారు. అలాగనే పరలోకపు తండ్రితో ప్రార్థనలో గడిపిన యేసుక్రీస్తు ఆ పరమతండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లే ప్రభు అయిన యేసుక్రీస్తుతో ప్రార్థనలో సహవాసాన్ని కలిగి ఉన్న స్టెఫను తన మరణాన్ని ఆ విధంగా ప్రభువు అనుమతించాడని, అది ఆయన చిత్తమని గ్రహించి తన మరణానికి కారణమైన ప్రతి వారిని క్షమించి నెమ్మది కలిగిన హృదయంతో నిద్రించి ప్రభువు కుడి పార్శ్వమునకు చేర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము మన ప్రార్థనా జీవితంలో స్తెఫను వంటి మాదిరిని మనం కలిగి ఉందుముగాక. కేవలం భూ సంబంధమైన శరీర సంబంధమైన అవసరతల కొరకు ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడం మాత్రమే కాక ఆత్మ సంబంధమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వలె జీవించే జీవితం కొరకు మన ప్రార్థనా జీవితాన్ని అత్యధికంగా ఉపయోగిద్దాం. ఆత్మీయ దీవెనలు భౌతికమైన ఆశీర్వాదాలను సమృద్ధిగా మనం పొందుకుందాం. మనం బ్రతకటం కొరకు, మనం జీవించటం కొరకు, మన స్వలాభం కొరకు ఆత్మీయ జీవితాన్ని చంపుకోక, భక్తిని విశ్వాసాన్ని పరిశుద్ధతను యథార్థతను విడిచిపెట్టక జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ మనం మృతులమే అనే విధంగా ప్రవర్తించక నిజమైన ప్రార్థనా జీవితంతో మన మరణం కూడా మన ప్రార్థనా జీవితాన్ని ఆపలేనంత శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం సంపాదించుకుందాం. మన ప్రార్థనా జీవితాన్ని పరిశీలించుకుందాం, ప్రార్థనా జీవితంలో ఉన్న లోటుపాట్లు సరిచేసుకుందాం, మరింత మెరుగైన ప్రార్థనా జీవితం కొరకు, మరింత ప్రభు దృష్టికి యోగ్యమైన ప్రార్థనా జీవితం కొరకు ఆత్మలో దుఃఖపడదాం, మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాల దగ్గర కొన్ని దినాలు గడుపుదాం, ప్రార్థనా వీరులంగా విశ్వాస యోధులంగా ప్రభు సన్నిధిలో మనము రూపాంతరం చెందుదుంగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన కనికరం ప్రార్థనా జీవితంలో మిమ్ములను మమ్ములను బలవంతులుగా చేయునుగాక. మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు స్తెఫను వంటి ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకొని అత్యధికమైన దైవ దీవెనలను దైవిక విజయాలను సొంతం చేసుకుందముగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇందుకొరకై మనందరినీ బలపరుచునుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయ్యుండునుగాక. దైవాశిస్సులు. నీ ప్రేమ సహనం కలది, నీ ప్రేమ దయగలది, నీ ప్రేమ కుడంబము లేదు, నీ ప్రేమకు గర్వం లేదు, నీ ప్రేమకు అసూయ లేదు, నీ ప్రేమకు స్వార్థము లేదు, నీ ప్రేమకు అమర్యాద లేదు, నీ ప్రేమకు అమర్యాద లేదు, నీ ప్రేమకు కోపము రాదు, నీ ప్రేమ గుణములతో నను నింపుము, నీ ప్రేమను ప్రదర్శించవరమీయుము, నీ ప్రేమను ప్రదర్శించవరమీయుము, నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. సంతసించును, నీ ప్రేమ సమస్తమును భరించును, నీ ప్రేమ సమస్తమును విశ్వసించును, నీ ప్రేమ సమస్తమును ఆశించును, నీ ప్రేమ సమస్తమును సహించును,
నీ ప్రేమ సమస్తమును సహించును. నీ ప్రేమ శాశ్వతముగా నిలిచిపోవును. నీ ప్రేమ గుణములతో నను నింపుము. నీ ప్రేమను ప్రదర్శించే కృప నీయుము. నీ ప్రేమను ప్రదర్శించే కృప నీయుము. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా. నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా. నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. జ్ఞానమున్న కాని విశ్వాసమున్న కాని ప్రవచింపగలిగిన కాని ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనయ్యా. నీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనయ్యా. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా. నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి రక్షింపబడుతుము. ప్రియ స్నేహితులారా, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణ, వ్యాధుల నుండి స్వస్థత, మానసిక నెమ్మది పొందగలరు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886. వినబడును ప్రభు స్వరము. రక్షణార్థమైన మారు మనస్సు, యేసుక్రీస్తు నందలి నిత్య జీవాన్ని, ఆశీర్వాదాలను ప్రజలు సమృద్ధిగా అనుభవిస్తూ క్రీస్తు రెండవ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలనే ప్రార్థనా కాంక్షతో ప్రసారం చేయబడుతున్న క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమం దేవుని స్వరం. ప్రతి సోమవారం సాయంత్రం 5:30 మన ప్రార్థన టీవీలో వీక్షించండి. దైవ దీవెనలు సమృద్ధిగా పొందండి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును. దేవుడు లోకమును ఎంతు ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి రక్షింపబడుతుము. ప్రియ స్నేహితులారా, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణ, వ్యాధుల నుండి స్వస్థత, మానసిక నెమ్మది పొందగలరు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886.